దశ. ఈరోజు మాట్లాడుతున్నారు, నాకు ఇంగ్లీష్ రాదంట. అదే దశ నేను ఉండేస్తున్నా. ఎవరో చెప్పారంట, ఈరోజు దశ నేను చేసిన అభివృద్ధి చూసిన తర్వాతనే ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ టోనీ బ్లెయిర్ కానీ ప్రపంచం వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే రావాలంటే జైలుకు రావాలా? ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రెచ్చగొడితే నేను కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండను. ప్రపంచం అంతా వెళితే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ఆయన చూసుకోండి, రికార్డు చూపిస్తా. ఈ నాయకుడు మాట్లాడే కొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరినైనా కంట్రోల్ చేయరు. ముందాగా ఉండండి, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేను సహకరిస్తా. నేను ఎప్పుడో ఎంఏ పాస్ అయ్యాను. మీ మారిగా ఎక్కడో ఏ అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు సార్. రీసెంట్ లో క్వాలిఫై అయ్యా. క్వాలిఫై అయిన తర్వాత 3 సంవత్సరాల్లో పిహెచ్డి పూర్తి చేయాలి. పిహెచ్డికి 1 సంవత్సరానికి ముందు ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ పెడతారు అధ్యక్ష. ఈ ఎగ్జామ్లో 100 మార్క్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ రాయాలి. ప్రీ పిహెచ్డిలో నేను తెలుగులో రాద్దామని ప్రయత్నం చేశాను అధ్యక్ష. 5 క్వశ్చన్స్ ఇస్తే నీ తెలుగులో ప్రీ పిహెచ్డి రాస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఇతను డిస్క్వాలిఫై చేయండి, ఇతని పిహెచ్డి అవార్డు ఇద్దండి, ఇతను ఎలా తెలుగులో రాస్తాడని చెప్పి ధర్నాలు చేశారు అధ్యక్ష. వీసీకి పిటిషన్ పెట్టారు అధ్యక్ష. నా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ని నేను అంగీకరించలేను. నేను చెప్పాను చివరికి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినా ఒప్పుకోలేదు. చివరికి కోచింగ్కి వెళ్ళి, ఎందుకంటే అధ్యక్ష నేను చిన్నప్పుడు తెలుగు మీడియం చదివాను. తెలుగు మీడియం చదవడం తర్వాత ఒకసారి టెక్నికల్గా అంత ఇంగ్లీష్ రాయలేని పరిస్థితుల్లో నేను ప్రీ పిహెచ్డి నీట్గా తెలుగులో రాస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు చెందిన తెలుగు విద్యార్థి విభాగం అవి నన్ను అంగీకరించలేదు అధ్యక్ష. నువ్వు ఎలా రాస్తావు అని చెప్పి చాలా రచ్చ చేశారు అధ్యక్ష. చివరికి నేను కోచింగ్కి వెళ్ళి కొత్తగా నేర్చుకుని ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్తో నేను అరు పిహెచ్డి ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సి వచ్చింది అధ్యక్ష. అదే నాకు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఉండుంటే నాకు ఆ కష్టం వచ్చిండేది కాదు అధ్యక్ష. ఆ రోజే వీళ్ళు తెలుగులో రాయడానికి లేదు, ఇంగ్లీష్లో రాయాలని చెప్పి నా మీద గొడవ చేశారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్, ఇదేమీ అవాస్తవం కాదు. నాకు చాలా గొడవ చేశారు, ఈరోజే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అధ్యక్ష తన ముఖ్యమంత్రిగా నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళ వెంకటకి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు, కొన్ని వందల స్కూల్స్ పర్మిషన్ ఇచ్చారు ప్రైవేట్ స్కూల్స్. ఒక్కటైనా తెలుగు మీడియం స్కూల్ ఎందుకు పెట్టలేదని ఇప్పుడు అడిగారు అధ్యక్ష. అన్ని ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అడగలే ఆ రోజు నువ్వు? మీరు అడగాలి కదా ఆ రోజు, నువ్వు తెలుగు మీడియం పెట్టు, తెలుగు భాషను పరిరక్షించాలంటే స్కూళ్ళు మూతపడతాయని పిల్లలు చేరని చెప్పి, అతనికి ఆదాయం రావాలని చెప్పి కారణాలతో ఒక్కటి తెలుగు మీడియం స్కూల్ తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మీడియం పెట్టుకోవడానికి ప్రైవేట్ పాఠశాలకి పర్మిషన్ ఇచ్చారని చెప్పి అడగండి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, తన ఓటింగ్ నోట్లో పట్టుబట్టిన తర్వాత మా వాళ్ళు తెలుగు బ్రీఫ్డ్ మీద ఇంగ్లీష్ మాట్లాడితే కేటీఆర్ గారు అడిగారు, తన గొంతు కాదని తను చెప్తున్నాడని కేటీఆర్ గారిని అడిగితే కేటీఆర్ గారు చెప్పిన మాట ఇంత దరిద్రమైన ఇంగ్లీష్ ఈ ప్రపంచంలో మాట్లాడతారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడతారు అని మాట్లాడిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. కారణం ముఖ్యమంత్రి గల సగం తెలుగు సగం ఇంగ్లీష్ వచ్చేరని తెలుగు ఇంగ్లీష్ మాట్లాడి ఆంధ్రప్రదేశ్ బరువు పోకట్టిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. ఈరోజు మన పిల్లలు చదువుతారంటే రకరకాలు మాట్లాడుతున్నారు. నన్ను ఆ రోజు క్వశ్చన్ చేశాను అధ్యక్ష. నేను తప్పు, నేను ఒకటే చెప్తున్నా, నీకు వస్తే ఒక న్యాయం, మాకు వస్తే ఒక న్యాయమా? పిల్లల భవిష్యత్తు ఈరోజు ఎవరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది పక్కన పెడతాం అధ్యక్ష. జగమెరిగిన సత్యం, ఎవరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు కావాలి. పిల్లల భవిష్యత్తుతో చెలగాటి మాడుతున్నమాట చెప్తున్నాను అధ్యక్ష. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.